రీతిలో కూడా మొట్టమొదటిసారి మా పరుచూరు బ్రదర్స్ అంటే సినిమాలకి, ఆయన టీవీ రంగానికి మా అన్నయ్య అంత ఇంట్రెస్ట్ చూపించాల, అందుకనే సింగిల్ కార్డ్ కనపడింది మీకు. అక్కడ నా జీవితంలో కూడా నేను కేవలం మన విష్ణు మోహన్ బాబు కోసం ఒప్పుకోవటమే దీన్ని. బట్ నాకేంటంటే సబ్జెక్టు రాజ్ అనంతను తిరగేసే పేరు అనంతరాజు. అనంతరాజు చూసే అంత కొత్త కొత్త పోకళ్ళు అనంతరాజుని రాజ్ అనంత్ అని ఇడి తిరగేస్తే కొత్తగా ఉంది పేరు. ఇలా సబ్జెక్ట్ చెప్పగానే నేను మొట్టమొదట మోహన్ బాబుని అడిగింది, దయచేసి ఈ హీరో క్యారెక్టర్ నువ్వు గంగాధర్ క్యారెక్టర్ ఏమని అడిగానండి. అతను వేసి ఉంటే అసలు ఎక్కడ ఉంటుందా అనిపించింది. బట్ ఆశ్చర్యం ఏంటంటే శ్రీకాంత్ కూడా అంత న్యాయం చేశాడండి, అంత అద్భుతమైన న్యాయం చేశాడు. మోహన్ బాబు గారు డిక్షన్ వేరే ఉంటుంది, ఇతను న్యాచురల్గానే యాక్ట్ చేసుకొచ్చాడు. కొన్ని ఇప్పుడు జీఫై ఆయన వారు పెద్దవారు చెప్పినట్టుగా కొన్ని నాకు సంఘటనలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఎటువంటి చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. 1986 మార్చి 16 రిలీజ్ అయిన ప్రతిధ్వనిలో నేను చెప్పానండి, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం అని. దాని డెఫినేషన్ ఇప్పటికీ అలాగే నడుస్తుంది, ఇప్పటికీ స్టిల్. మీరు ఆ సీన్లన్నీ చూస్తా అంటే టు బి ఫ్రాంక్ అది ఎప్పుడో జరిగిన కథే, కానీ లేటెస్ట్కి ఎంత అద్భుతంగా మార్చాయంటే స్క్రీన్ ప్లేలో ఇవాళ జరుగుతున్న కథలాగా ఆ పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలందరూ అక్కడ యాక్ట్ చేసేస్తా. అక్కడ ఇవాళ ఉన్నటువంటి సమస్యల్లోకి దాన్ని తీసుకొచ్చేసి ఇన్వాల్వ్ చేసి, సో ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. నా అనుమానం ఇంకొక 5-10 ఏళ్లలో ఇవే అయిపోతాయేమో సినిమాలన్నీ. సినిమా ఉంటుందా అనే అంత భయం వేస్తుంది ఆ వెబ్ సిరీల్కి. మా వాళ్ళందరూ ఎంతమంది వెళ్ళిపోతున్నారు వెబ్ సిరీస్కి అది చూస్తా అంటే. ఏమైనా విష్ణు నాకు ఒక మోహన్ బాబు గారి కడుపును పుట్టిన బంగారపు కొడుకండి వీడు. చాలా అద్భుతమైన సున్నితమైన మనస్తత్వం కలవాడు. తను దీన్ని అడగగానే డెఫినెట్గా ప్రయత్నం చేయి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఈ సినిమాలు ఇవాళ ఏమవుతున్నాయో తెలియని పరిస్థితుల్లో మనం నమ్మిన దానికోసం ఇది చేయటం. అయితే దీంట్లో కూడా ఇందాక మర్చిపోయింది ఏంటంటే, వాళ్ళు ఎంత ఇస్తారు నాకు తెలియదు కానీ దానికి రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా అనిపించింది నాకు మొదటి ఎపిసోడ్ చూడగానే. ఇంత డబ్బు ఖర్చు పెట్టేవేంటి రా అన్న ఫస్ట్ టైం అన్న మాట అదే, నేను ఇంత డబ్బు పెట్టేసేవేంటి అంటే, మొదట ఎప్పుడు మిగిలిన అంకుల్ అలాగే మనం పెట్టాలి, తర్వాత ఆటోమేటిక్గా అని చూడండి. అసలు సామాన్యంగా వాళ్ళు ఎంత ఇచ్చారు దానిలో 50 లక్షలు అన్నా మిగిల్చుకుందామా అని ఆలోచిస్తారు ఎవరైనా. కానీ నా 24 క్రాఫ్ట్స్కి రావా ఫ్రేమ్స్కి పేరు రావాలి, నా తండ్రికి గౌరవం రావాలి, మా బ్యానర్కి రావాలి అనేటువంటి ఆలోచనతో తను ఇంత మంచి పని చేశాడు. ఇది డెఫినెట్గా ఎలా రేపు మొట్టమొదట జీవారు మీకు మొదటి ఎపిసోడ్ పడగానే ఇది కనెక్ట్ అయిపోతారు. ఎక్కడ కనెక్ట్ అవుతారో, నేను కనెక్ట్ అయినట్టే కనెక్ట్ అవుతారండి. అందులో ఒక చోట నా పాత్ర కూడా ఉంది ఒక సీన్లో, నా పక్కన ఉన్నాడు చెప్పేది నేనే అని. ఆ పాత్ర అయితే మీకు తెలియదు. సో అంటే నా క్యారెక్టర్ ఉంది దానిలో, ఆ రోజుల్లో నా క్యారెక్టర్ అందులో ఒక చోట ఉంది, అది ఆ రోజుల్లో వాళ్ళు కనిపెడతారు అది ఇది ఇతనే అని చెప్పి. ఏమైనా ఒక అద్భుతమైన జరిగిన వాస్తవాలని సెల్యులాయిడ్ మీదకి మళ్ళీ కొత్త సంఘటనలతో ఇన్వాల్వ్ చేసుకుని ఒక అద్భుతాన్ని ప్రపంచానికి ఇస్తూ ఇవాళ నడుస్తున్నటువంటి రాజకీయానికి పరమావధిగా తీసుకెళ్తున్నటువంటి వెబ్ సిరీసు అఖండ విజయాన్ని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. సాధిస్తుంది.